కాంట్రాక్ట్ లెక్చరర్లకి జగన్ సర్కార్ ఒక వరాన్ని ప్రసాదించింది అనాలే. ఎందుకంటే ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్న మినిమం వేజెస్కి దూరమైనటువంటి వాళ్ళకి తాజాగా ఒక తీపి కబురు ఇచ్చింది. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏపీఆర్ఈఐ సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీళ్ళకి రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం మినిమం టైం స్కేల్ అమలు చేయబోతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేర కాంట్రాక్ట్ లెక్చరర్ల కోసం జీవో నెంబర్ 40ని వర్తింపజేస్తూ సొసైటీ కార్యదర్శి ఆర్ నరసింహారావు మెమో జారీ చేశారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుండి అమల్లోకి వచ్చినట్టు ప్రకటించారు. కాగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద జీతాలు పొందుతున్నటువంటి ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘాల సమన్వయ వేదిక కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. అదే సందర్భంలో ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ అధ్యాపకులు బోధనేతర సిబ్బందికి 0-10 పద్దు కింద జీతాలు చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడం మీదన మరోవైపున సంతోషం వ్యక్తమవుతుంది ఆయా వర్గాల్లో.